హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో ఒకటి హోమ్ రెమెడీ షేర్ చేస్తున్నాను. చాలామందికి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అన్నీ ఉంటాయి కదా, నేను ఆనియన్ ఆయిల్ చెప్పాను. దాంతోపాటు ఇంట్లో చేసుకునే ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి అని మెసేజ్ చేశారు నాకు. దానికి నేను రివ్యూ చేస్తున్నాను. ఒకటి రెండు అని కాదండి, హోమ్ రెమెడీస్ హెయిర్కి స్కిన్కి చాలా ఉంటాయి. అందులో నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఒకటి ఈరోజు మీతో షేర్ చేస్తాను. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ స్ప్రిటెన్స్ కూడా ఏముండవు, అంటే పగులుళ్ళు ఉండవు, జుట్టు రాలేదు, చుండ్రు కూడా వీలైనంత తొందరగా కంట్రోల్ అయిపోతుంది. పూర్తిగా కంట్రోల్ అవ్వాలంటే మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఓకే అండి, నేను చెప్తున్న దాంట్లో వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి మందారం ఆకులు, రెండవది అలోవెరా ఉంటుంది. అలోవెరా కూడా చెట్లది తీసుకోండి వీలైనంత వరకు, జెల్ యూజ్ చేయకండి. సాధ్యం అవ్వట్లేదు అనిపించినప్పుడు మాత్రమే మీరు జెల్ కొనుక్కోండి. వీలైనంత వరకు అయితే ఇంట్లో చెట్ల మీద తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి మెంతులు అండి. మెంతులు అయితే మనం కూరలో వేసుకోవడానికి ఉంటాయి కదా అండి ఇంట్లో. మందారం చెట్టు కూడా దాదాపు పూజల కోసం అని, ఇంట్లో డెకరేషన్ కోసం అయినా కూడా ఇట్లా ఏదో ఒక రకంగా ఒక మందారం చెట్టును అయితే పెంచుతాము. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి పెంచడం వీలు కాకపోతే ట్రై చేయండి. కొంచెం పెంచలేకపోయినా కూడా పక్కన వాళ్ళది ఎవరో ఒకరిది చెట్టు అయితే ఉంటుంది కదా అండి మన స్ట్రీట్లో, అందులో నుంచి కొన్ని ఆకులు కోసుకొచ్చుకొని ట్రై చేయండి. అలోవెరా, కలబంద, కలబంద అయితే కంపల్సరీ అండి. అలోవెరా జెల్ తీసుకోకండి, గుజ్జు తీసుకోవడానికి ట్రై చేయండి, చెట్ల నుంచి చాలా సేఫ్ అన్నమాట. ఇంకొకటి మెంతులు అయితే చెప్పాను, కూరలో వేసుకుంటాము, ప్రతి వంటింట్లో ఉంటాయి. ఇంకొకటి ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ అండి. కోడిగుడ్డు మీకు ఇష్టమైతేనే వేసుకోండి. కొంతమందికి స్మెల్ నచ్చకపోవచ్చు, లేదా వెజిటేరియన్స్ ఉండొచ్చు నచ్చకపోవచ్చు ముట్టుకోవడం కూడా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మీరు ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మందారం ఆకులు. వీటిని వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలండి. మనం రోజు పొద్దున్న సాయంత్రం చెట్లకి వాటర్ కొట్టినా పర్వాలేదండి, అయినా మనం తెప్పి రెమెడీ చేసుకునేటప్పుడు మాత్రం డస్ట్ క్లియర్ కోసం కంపల్సరీ వాష్ చేసుకోవాలి. నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను ఆకులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలబంద చెట్టు, కడలు కోసి తీసుకొచ్చాను, రెండు సరిపోతాయి నాకు. ఓకే, నెక్స్ట్ మెంతులండి, ఇదిగోండి. ఓకే చూడండి, ఓకే మెంతులు. ఇది కోడిగుడ్డు అనేది మీ ఆప్షను, నేనైతే యాడ్ చేయట్లేదు. కోడిగుడ్డుకు బదులుగా మీకు ఒకవేళ అది కాకుండా ఇంకేమైనా యూస్ చేయొచ్చా అని అడుగుతారు కదా, దానికి బదులుగా చెప్తున్నాను విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసుకోండి, లేదా రెండు యాడ్ చేసుకోండి. నాకు ఒకటి సరిపోతుంది, నేను ఒకటి యాడ్ చేస్తాను. ఇది మొత్తం చూడండి, ఎలా కట్ చేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. లీవ్స్ కాడలన్నీ కట్ చేసేయాలి. నాకు అన్నీ కావాలండి, నేను అస్సలు వేస్ట్ చేయను వీటిని. నా హెల్త్ కానివ్వండి, స్కిన్ అండ్ హెయిర్ బాగుండాలని నేను అనుకుంటాను, కాబట్టి ఏది వేస్ట్ చేయను. సో ఈ నాకులు తీసుకుంటాను. ఇవి కూడా మంచిగా మిక్సీ కావాలంటే మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను నేను, డైరెక్ట్గా వేస్తే కొంచెం అవ్వదు కదా అందుకోసం. ఓకే, ఓకే అండి, ఇలా వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను నేను. దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది, మనం దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముళ్ళులు ఉంటాయి కదా అండి సైడ్స్కి, ముళ్ళులన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఈ చివరి తీసేస్తున్నాను నేను. బాగుంటే ఉంచేసుకోండి మీరు, తీసేయనక్కర్లేదు. నెక్స్ట్ ఈ చివరిలో కూడా ముళ్ళులన్నీ తీసేయాలి. నేను ఇది కూడా వాష్ చేసుకున్నాను, కలబంద కూడా వాష్ చేసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ మిడిల్లో ఇలా తీయాలి.
వస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్సీ జార్ లో వేసుకున్నాము. గుజ్జు తీసి దీని గుజ్జు తీయాలండి. ఇలా ఇదంతా చూడండి క్లియర్ అయిపోయింది. ఇది కూడా యూజ్ చేయండి స్కిన్ మీద, ఇలా రబ్ చేసుకోండి, ఊరికే పడేయకండి. దీంతో కూడా చాలా యూజ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇంక కూడా తీసుకుంటాను. సేమ్ ప్రాసెస్, సైడ్స్ కి ముళ్ళులు కట్ చేయాలి. మళ్ళీ మిడిల్ది కట్ చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి గుజ్జు తీస్తాను. మళ్ళీ ఇది నేను స్పూన్తో ఎందుకు తీస్తున్నానంటే, మనం ఇట్లా పట్టుకున్నప్పుడు జారిపోతుంది కదా, నైఫ్తో తీయడం వల్ల ఏంటంటే బై మిస్టేక్లో హ్యాండ్కి గుచ్చుకుంది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుందని నేను స్పూన్తో తీస్తున్నాను. మీరు కూడా స్పూన్తోనే ట్రై చేయండి, ఎందుకంటే నైఫ్తో అంత సేఫ్ కాదండి. ఓకే, ఓకే అండి, ఇది ఇలా రెడీ అయిపోయింది. ఇలా చూడండి, దీన్ని నేను విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసి నెక్స్ట్ మెంతులు, గుప్పడి మెంతులు తీసుకుంటున్నాను నేను. చూడండి, ఓకే, పచ్చివైనా పర్వాలేదు, వేయించి పెట్టుకున్నా పర్వాలేదండి, ఎలాగైనా పర్వాలేదు, యూజ్ అవుతాయి మనకి. ఓకే అండి, మెంతులు వేసాను నేను. నెక్స్ట్ ఒకటి ఈ క్యాప్సూల్ వేస్తున్నాను విటమిన్ ఈ. పొడవు కొంచెము థిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళు 2 క్యాప్సూల్స్ యాడ్ చేసుకోండి. నా హెయిర్ అంతా కట్ చేశాను కదా, సో నాది ఇప్పుడు తక్కువే ఉంది కాబట్టి నాకు ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే సరిపోతుంది. దీన్ని నేను మిక్సీ చేస్తానండి. ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాం కదా, దీన్ని నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు. నేను పేస్ట్ చేసి తీసుకొచ్చాను దీన్ని, చూడండి ఇలా వచ్చింది. ఓకే అండి, పేస్ట్ ఇలా ఉంటుంది. ఇది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నా. ఓకే అండి, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను. చెప్పే ముందు మీకు ఒక దీని యూజెస్ చెప్తాను మళ్ళీ ఒకసారి.
ఇది అప్లై చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని వల్ల చుండ్రు అనేది కంట్రోల్ అయిపోతుంది, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇంకొకటి అందరూ ఏమంటున్నారంటే జుట్టు పొడవు పెరగకపోయినా పర్వాలేదు కానీ ఉన్న జుట్టు అయినా సరే కాన్స్టెంట్గా జుట్టు రాలకుండా ఉంటే సరిపోతుంది అక్క అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చెప్తున్నాను ఇది. ఇదైతే చాలా బెటర్ ఇంగ్రీడియంట్ అయి నేనైతే నమ్ముతున్నాను దీన్ని, ఎందుకంటే నేను యూజ్ చేశాను కూడా. ఎప్పుడంటే పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు డెలివరీ తర్వాత చాలా ఫాలో అయింది హెయిర్. ఆ టైంలో మాత్రం నేను అన్ని హెర్బల్ ప్రోడక్ట్సే యూజ్ చేశాను ఇంట్లోవి, ఎందుకంటే ఎక్కువ కెమికలైజ్డ్ ఉన్న ఆయిల్స్ కానీ అవన్నీ యూజ్ చేయడం వల్ల ఎందుకు అనవసరంగా హెడేక్ తెచ్చుకోవడం అనేసి నేనైతే ఇంగ్రీడియంట్స్ ఇది యూజ్ చేశాను. నెక్స్ట్ దీంతోపాటు నేను మందారం పువ్వులతోని ఆయిల్ కూడా చేసి పెట్టుకున్నాను రెడీగా. ఆ టైంలో అదే యూజ్ చేశాను, ఎందుకంటే నాకు అప్పుడు హెయిర్ ఫాల్ ఎట్లా అంటే దిండుపైన కూడా వస్తుండే, ఇలా తీసి చూసుకుంటే ఉండేది, దువ్వల్లోకి వచ్చేది, ఇదంతా ఎందుకు అనేసి నేను ఇవి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మాకు బ్యూటీ కోర్స్ చెప్పేటప్పుడు హెర్బల్ లెవెల్లో నేను నేర్చుకున్నాను కాబట్టి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అందుకోసమని నేను అవే ట్రై చేస్తున్నాను దాదాపుగా. ఎందుకంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూపించాలి కాబట్టి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనివల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా చాలా కంట్రోల్ అవుతుంది, జుండ్రు కూడా ఉండదు. నెక్స్ట్ మీరు హెడ్ బాత్ ఎన్నిసార్లు చేస్తారు వీక్లీ, అన్నిసార్లు పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎంత సింపుల్గా చేశాను చూసారు కదా మీరు, కలబంద తీసుకున్నాను, మందారమాకు తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను, ఎగ్కి బదులు విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నాను. ఒకవేళ ఎగ్ ఉంటే ఎగ్గే వేసుకోండి మీరు, ఓకే. ఆ స్మెల్ నాతో కాదు అనిపించినప్పుడు మాత్రమే మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ మీకు నేను వేపాకులు కరివేపాకులతో కూడా హెర్బల్ ప్రోడక్ట్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలనేసి నేను మీకు చెప్తానండి. కంపల్సరీ మీరైతే ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత 2-3 వీక్స్ అయిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఎలా ఉంది, కంట్రోల్ అయ్యిందా లేదా, స్ప్లిట్ ఎండ్స్ ఆగిపోయాయా లేదా 1 మంత్ తర్వాత అయినా సరే అండి నాకైతే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే నేను కంపల్సరీ వెయిట్ చేస్తానండి, ఎందుకంటే నాకు యూజ్ అయినట్లు మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా నాకు. సో మీరు నాతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా అప్లై చేయాలనేది చెప్తాను చూడండి. కోమ్ తీసుకొని మన జుట్టుని చిక్కు లేకుండా దూకోండి, ఓకే అండి. చిక్కు తీసుకోవాలండి కంపల్సరీ, ఎందుకంటే పెట్టనీకి కంఫర్ట్గా ఉండదు అలా ఉన్నప్పుడు, ఓకే. తీసుకున్నాక 2 పార్టిషన్స్గా డివైడ్ చేసుకోండి, ఓకే. హెయిర్ని ఇలా 2 సెక్షన్స్గా తీసేసుకోండి, ఓకే అండి. తీసుకున్న తర్వాత చిక్కు లేకుండా చూసుకోండి. నాయి కలా చాలా అంటే చాలా థిక్గా అయిపోయినాయండి హెయిర్. ఇదివరకేమో చాలా పల్చగా ఉండి, నాకు బేబీస్ ఇద్దరు కదా, ఆ టైంలో డెలివరీ అయిపోయినాక ఊడిపోయింది అసలు లెక్కే లేదండి, చాలా చాలా అంటే చాలా రాలిపోయింది, ఓకే అండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను ఒకటే చెప్తున్నా, ఆయిల్ అయినా సరే ఏదైనా హెయిర్ ప్యాక్ అయినా సరే అండి స్కాల్ఫ్కి మాత్రం అంటించాలి. మాడుకు అంటినప్పుడే ప్రోటీన్ అనేది రిలీజ్ అయ్యి మనకి పెరగడానికి గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప పైన పైన రాయడం వల్ల ఎలాంటి యూజ్ లేదండి. చూడండి నేను నెక్స్ట్ పార్టిషన్ తీసుకుంటాను. మీరు సెల్ఫ్గా ట్రై చేయడం కంటే ఇంట్లో వాళ్ళతో పెట్టించుకోండి, కాస్త బ్యాక్ సైడ్ కూడా తెలుస్తుంది. ఎవరు లేరు పెట్టడానికి అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయండి, లేదంటే వేరే వాళ్ళతో పెట్టించుకోండి, చాలా 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 బాగుంటుంది, ఓకే అండి. ఇప్పుడు నేను చూపించాను కదా పడిపోతుంది, నేను ఇప్పుడు ఇది చూపించాను కదా బ్యాక్, దీన్ని మాడు కంటించి పెట్టి చూపించాను స్ప్లిట్ ఎండ్ వరకు కింద వరకు.
ఓకేనా అండి? మీరు చివర్ వరకు కూడా పెట్టుకోండి హెయిర్ కి, చాలా హెల్దీగా అవుతుందండి, న్యూరిషింగ్ అవుతుంది హెయిర్ కి. ఇంకొకటి, మనం హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత షైన్ గా కూడా ఉంటుందండి హెయిర్, చాలా 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 బాగుంటుంది. నెక్స్ట్ కింద నుంచి తీసుకుంటున్నాను నేను. ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువే తీసుకోండి, కలబంద ఇంకా మందార మాకులు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకే, నేను చూపించడానికి మాత్రం చాలా తక్కువ తీసుకొని తక్కువ క్వాంటిటీతో చూపించాను. ఓకే అండి, ఇలా చేయడం వల్ల మీ హెయిర్ చాలా 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 హెల్దీగా ఉంటుంది, నేను గ్యారంటీ అండి. ఓకే, ఇది కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఒక 1 మంత్ అయిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, హెయిర్ ప్యాక్స్ ఒకటి రెండు అని కాదు, మనం ఇంట్లో హెర్బల్ చెట్లతో చేయాల్సిన ప్యాక్స్ చాలా చాలా ఉన్నాయండి. మందారం, కలబంద, వేప, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మన తలపైన అండ్ మన స్కిన్ పైన కూడా, మన ఫేస్కి కూడా చాలా యూజ్ అవుతాయి. కలబందతో యూజెస్ అయితే నేనైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా యూజెస్ ఉన్నాయి. కొంతమంది జెల్ కొనుక్కొని కూడా యూజ్ చేస్తారు ఫేస్ స్క్రబ్బింగ్స్కి కానివ్వండి, లేదంటే ఫేస్ పైన ఊరికే ఇట్లా ఏమన్నా ఇలా తీసుకొని రుద్దుకోవడం కానీ, ఇలా మార్నింగ్ బాతింగ్ టైంలో ట్రై చేస్తూ ఉంటారు కదా, దాంతోపాటే ఇలా హెయిర్కి కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా హెల్దీ అండి, దీని మీద ఎలాంటి భయం పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా యూస్ చేయండి, యూస్ చేసిన తర్వాత నాకు దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మళ్ళీసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మిస్టేక్గా నేను మాట్లాడినట్టు అనిపిస్తే కూడా చెప్పండి, అక్క అలా కాదు మాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పండి అని మీరు చెప్పినా కూడా నెక్స్ట్ టైం వీడియోలో నేను బాగా చేయడానికి ట్రై చేస్తాను. మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకేమన్నా హెల్త్కి స్కిన్కి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు కూడా నాతో షేర్ చేయండి, నేను అవి కూడా చేసి చూపిస్తాను. ఓకే అండి, నేను ఇప్పుడు హెడ్ బాత్కి వెళ్తాను 1/2 అవర్ తర్వాత. ఈ 1/2 అవర్ లోపు కాస్త పట్టుకుంటుంది ఇది స్కాల్ఫ్కి. ఓకే అండి, మనం స్కాల్ఫ్కి తీసి పెట్టాం కదా, 1/2 అవర్లో అదంతా పట్టుకుంటుంది. సో 1/2 అవర్ తర్వాత నేను వెళ్ళి హెడ్ వాష్ చేసేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మరొక ఇంగ్రీడియంట్తో. బాయ్ బాయ్.